మీరు కట్టగలరా?
మెడగాకి జగిత మీరు శాసనం పడుతున్నామని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేలు సేవా సంఘం జగిత్యాల పట్టణం ఆధ్వర్యంలో సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు గ్రామదహనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసి మన మున్సిపల్ చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఇకముందు కూడా ఇలాంటి సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీడియా ప్రతినిధులకు మరియు కుటుంబ సభ్యులందరికీ వాట్సాప్లందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి నేటి హోలీ సందర్భంగా ఫాల్గుణ మాసానికి పౌర్ణమి ఒక రోజు ముందు వచ్చినటువంటి ఈ హోలీ పండుగ సందర్భంగా మరి మొదటిసారిగా మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రావణి గారు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇంతకుముందు కార్యక్రమం జరిగినప్పుడు మామూలుగా మేమే చేసుకున్నాం. ఇవాళ వారు మేడం గారు రావడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి మేరుకుల బాంధవులకు అదేవిధంగా సోదర సోదరి మనలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శిథిలమైపోయినటువంటి శిశిరానికి వేడుకలు పలుపుతూ నవబసంతానికి వేదికగా మరి ఈ సందర్భంగా మనకు ఈ ఫాల్గుణ మాసము పౌర్ణమి కంటే ఒకరోజు ముందు ఈ హోలీ పండుగ జరుపుకుంటాం. కానీ దీని వెనుక చాలా పెద్ద పురాణ కథ ఉంది. 5 రోజులు ఆనందోత్సవాలతో కోలాటాలు జరిగిన తర్వాత సాంప్రదాయబద్ధంగా హోలీ పండుగ ముందు రోజు రాత్రి కామదహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మేర సంఘం ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మేర సంఘం అధ్యక్షులకు మరియు కార్యవర్గ సభ్యులందరికీ మరియు ఈ వార్డు పెద్దలందరికీ, సోదర సోదరి మనులందరికీ, మా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మేర సంఘం మన ఒక సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసే విధంగా గత 40 సంవత్సరాల నుండి ఈ సాంప్రదాయ పద్ధతిని కొనసాగించడం జరుగుతుంది. ఇది నిజంగా అభినందనీయమైన అంశం. మేర సంఘం వారు చేసే ఈ కార్యక్రమం, అలాగే మీరు ఈ కార్యక్రమం ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఇలాగే నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. మరియు పట్టణ ప్రజలందరికీ కూడా ముందస్తుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. ఆనందోత్సవాలతో హోలీ జరుపుకోండి, కానీ ప్రకృతికి మంచి చేసే విధంగా జరుపుకోండి. ఎకో ఫ్రెండ్లీ కలర్సే వాడండి, న్యాచురల్ కలర్స్, ముఖ్యంగా యాంటీబయాటిక్ యాంటీసెప్టిక్ యాక్షన్స్ ఉంటే పసుపు కానివ్వండి. మీరు కుంకుమ కోసం ఆలోచిస్తారు, కుంకుమలో కూడా కొద్ది వరకు ఆర్టిఫిషియల్ కలర్స్ వస్తున్నాయి అందులో కూడా. అందుకని బీట్రూట్ జ్యూస్ లాంటిది రెడ్ కలర్లో ఉంటుంది. సో పసుపు, బీట్రూట్ జ్యూస్ అలాంటి కలర్స్ వాడండి. సంతోషంగా హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలకు కంటికైనా కానీ, తర్వాత వచ్చే థ్రోట్ ఇన్ఫెక్షన్ అలాంటి వాటికైనా ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మిగతా వాటి ఆర్టిఫిషియల్ కలర్స్లో. అందుకని ప్రజలందరినీ, పట్టిన ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒకటే, సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకోండి, కానీ పర్యావరణాన్ని మంచి చేసే విధంగా సెలబ్రేట్ చేసుకోండి అని కోరుతున్నాను.